नमस्ते उद्योग याबे वेल दाका उद्योग भर्ती चस्ता मुख्यमंत्री गारु प्रकट अमल प्रश्न वेक का मन कराखंड चपगलमेंट अंतना उद्योग भर्ती चेयरंटे मन दर उ जोनल व्यवस्था दृष्टि चला पन जरगवल निजा के गवर्नमेंट चितशुद्धि तो दृष्टि पड़ते पनल पूर्त नैने लेदने मुख्यमंत्री गार इवा वास्तवा के तेलंगा प्रजा अवसर संपूर्ण मरचिपोलंगा पोराट सा नीलू निधु नियामकालस अट्ला नियामका वस्ते तप दूलंगा वेट अनेक मंदिर युवती युवक बलिदान संगति वो मरचिपो అందువల్లనే ఇయాల ఉద్యోగాలు అనే అంశంపైన వారు సంపూర్ణంగా మర్చిపోయారు. అధికారాన్ని తాను తన ప్రాజెక్టుల కోసం మాత్రమే వాడుకున్నారు. తాను ప్రాజెక్టులు కేటాయించాలి, కమిషన్లు తెచ్చుకోవాలి, భూమి దందాలు చేయాలి, ఇసుక దందాలు చేయాలి, వాటికే అధికారాన్ని వాడుకున్నారు తప్ప మన సంక్షేమాన్ని వారు ఎన్నడూ పట్టించుకోలేదు. అందువల్లనే ఇయాల గందరగోళం తలెత్తింది. ఇప్పుడు తక్షణం ఏం జరగవలసి ఉంటుందంటే 2018లో రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చిన నాటికి 31 జిల్లాలు ఉన్నాయి. ఆ తర్వాత రెండు కొత్త జిల్లాలు అయినాయి. ఇప్పుడు ఆ రాష్ట్రపతి ఉత్తర్వులను సవరిస్తూ కొత్త జోనల్ ఉత్తర్వులను తీసుకురావాలి. ఆ సంతకం కానే లేదు. మొన్న ఢిల్లీ దాకా ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, తన వ్యవహారాలను సరిచేసుకొని వచ్చిండ్రు. కానీ మన గురించి మాత్రం వారు మాట్లాడలేదు. మన గురించి పట్టించుకున్న దాఖలాలు కూడా కనబడతలేవు. అది ఇంకా పెండింగ్లోనే ఉంది. మరి రాష్ట్రపతి గారు దాన్ని ఎప్పుడు ఆమోదిస్తారో, ఆ ఉత్తర్వులు ఎప్పుడు వస్తాయో కూడా మనకు తెలియదు. ఇక రెండవది ఏం జరగాలంటే అప్పుడు ఈ జోనల్ వ్యవస్థ అమల్లోకి రాగానే ఉద్యోగస్తుల పంపిణీ జిల్లాల వారీగా జరగాలి, జోన్ల వారీగా జరగాలి. అవి జరిగిన తర్వాత మూడవది ప్రమోషన్లు అమలు చేయాలి. చాలా కాలంగా ప్రమోషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఒక 3 ఏళ్ళు అయిందనుకుంటా. 2018 ఎన్నికలకు ముందు ఉద్యోగులు ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి ఒప్పందం చేసుకున్నాడు. వాళ్ళ ప్రమోషన్లన్నీ వెంటనే అమలు చేస్తానని కూడా హామీ ఇచ్చారు. ఇప్పటికీ అది అమలు కాలేదు, పిఆర్సీ కూడా అమలు కాలేదు. ఇది ఉన్నటువంటి వాస్తవం. అవన్నీ అప్పుడు ఖాళీలు తేలుతాయి. ఆ ఖాళీలు తేలిన తర్వాత టెట్ పరీక్ష జరగాలి. ఇవన్నీ అయిపోతే కానీ అప్పుడు నోటిఫికేషన్లు ఇవ్వటం కుదరదు, నోటిఫికేషన్లు అమలు చేయటం కూడా కుదరదు. ఇదంతా తొందరగా అయ్యేటట్టు అయితే కనబడటం లేదు. మరి 6 నెలలు అవుతుందో సంవత్సరం అవుతుందో తెలియదు. కానీ ఈలోగా మాత్రం రేపో మాపో పరీక్షలు జరగబోతున్నట్టు, ఉద్యోగాలు వచ్చేస్తున్నట్టుగా, జాతర పండుగను వచ్చేసరికి మరి ఇవాళ గందరగోళం మరింత తీవ్రమైపోయింది. ఒకవైపు పిల్లలందరూ పోయి కోచింగ్ సెంటర్లలో చేరిండ్రు. ఎవరికన్నా తక్షణం లాభం అంటే కోచింగ్ సెంటర్లకు మాత్రమే లాభం, పుస్తకాలు అమ్మే దుకాణాలకు మాత్రమే లాభం. అక్కడ ఇక్కడ రూమ్లు కిరాయికి ఇచ్చేటువంటి వాళ్ళకు కొంత లాభం. కానీ వాస్తవానికి వెంటనే ఇది భర్తీ కాదు అనేది అందరికీ తెలుసు. ఈ ఈ గందరగోళంలో ఇప్పుడు వాస్తవంగా జరిగేది ఏంటంటే, ఏదో ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, మా పిల్లలు హైదరాబాద్లో ఉన్నారు కానీ ఉద్యోగాలు పొందలేకపోతున్నారని చెప్పి తల్లిదండ్రులు ఆవేదన చెందుతారు, పిల్లల మీద ఒత్తిడి పెడతారు. ఇటు ఉద్యోగాలు రాక అటు తల్లిదండ్రులు పెట్టే ఒత్తిడి, ఊళ్ళో వచ్చే ఎదురయ్యే అవమానాలు తట్టుకోలేక ఇప్పటికీ 50 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. రేపు మరిన్ని ఆత్మహత్యలు జరుగుతాయో. నిజానికి వాళ్ళ జరుగుతున్న పరిణామాలకు మొత్తం బాధ్యత ముఖ్యమంత్రి వహించాలి. ఈ గందరగోళం పోవాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది. ముఖ్యమంత్రి గారు వెంటనే వారు ఒక ప్రకటన చేయాలి. ఏం ప్రకటన చేయాలంటే, ఈ మొత్తంగా దీనికి సంబంధించిన క్యాలెండర్ ప్రకటించాలి. ఎప్పటి వరకు రాష్ట్రపతి ఉత్తర్వులు వస్తాయి, ఎప్పుడు జోనల్ వ్యవస్థ అమల్లోకి వస్తుంది, ఎప్పుడు ఉద్యోగస్తుల పంపిణీ జరుగుతుంది, ఎప్పుడు ఖాళీల నోటిఫికేషన్ వస్తుంది, తేదీల వారీగా మీరు ప్రకటించండి. ఆ క్యాలెండర్ ప్రకటించకపోతే మాత్రం మిమ్మల్ని నమ్మటానికి వీల్లేదు. మీకు నిజంగా నిరుద్యోగ సమస్య మీద చిత్తశుద్ధి ఉంటే, మీరు గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతి అమలయ్యేది. అది అమలై ఉంటే ఈ పాటికి ఒక్కొక్క నిరుద్యోగికి సుమారు 75,000 రూపాయల నగదు చేతికొచ్చేది. మీరు దాన్ని అమలు చేయలేదు. మీకు చిత్తశుద్ధిని మేము శంకించాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి గారు, మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే క్యాలెండర్ ప్రకటించండి. క్యాలెండర్ ప్రకటిస్తే తప్ప మీరు చేసిన ప్రకటనను నమ్మలేమని చెప్పి నేను కరాఖండిగా చెప్పదలిచిన. అందుకనే అట్లాంటి క్యాలెండర్ను సాధించుకోవటానికి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ మీద ఒత్తిడి పెడతాం. ఆ క్యాలెండర్ ప్రకటించాలని అందరం కలిసి డిమాండ్ చేద్దాం.